హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు మనకి ఏపీఎస్సికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్లు అలాగే ఏపీఎస్సి గ్రూప్ ట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనకి ట్విట్టర్లో పారిక్ సుధర్ గారు చాలా యాక్టివ్గా అయితే ఉంటారు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు ఆయన మనకి ఆరు రకాల కొత్త నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలతో కూడిన నోటీస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అనలిస్ట్ గ్రేడ్ త్రీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ లో పద్దెనిమిది వేకెన్సీస్ తో ఒక నోటిఫికేషన్ అయితే రానుంది ఇది మార్చి పంతొమ్మిది నుండి అయితే మనకి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ నుండి ఏడు వేకెన్సీస్ తో మనకైతే నోటిఫికేషన్ రానుంది ఇది మార్చి ఇరవై ఒకటి నుండి అప్లై చేసుకోవచ్చు లైబ్రేరియన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ జనరల్ వచ్చేసరికి నాలుగు పోస్టులు ఉన్నాయి ఇది మార్చి ఇరవై ఏడు నుండి అప్లై చేయొచ్చు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ లో మనకి ఒక వేకెన్సీ ఉన్నాయి మనకి ఇరవై ఏడు మార్చి నుండి అప్లై చేయొచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ కి సంబంధించి రెండు ఖాళీలు ఉన్నాయి ఇది ఏప్రిల్ ఒకటి నుండి అప్లై చేయొచ్చు అసిస్టెంట్ కెమిస్ట్రీని ఏపీ గౌండ్ వాటర్ సర్వీసెస్ వచ్చేసరికి ఒక ఖాళీ ఉంది మనకి ఏప్రిల్ ఒకటి నుండి అప్లై చేయొచ్చు టోటల్గా ముప్పై మూడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వేకెన్సీస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి బట్ ఈ ఆరు నోటిఫికేషన్స్ అయితే విడుదల కాపోతున్నట్లుగా ఏపీ నుండి మనకి అఫీషియల్ గా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఒక అభ్యర్థి టిటి జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ గురించి అడిగినప్పుడు మనకి జూనియర్ ఇచ్చిన డిగ్రీ ఇచ్చిన మనకి తిరుపతి దేవస్థానానికి సంబంధించి అడిగినప్పుడు ఈ ఇమేజ్ నైతే ఆయన అయితే మనకి కామెంట్ గా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అంటే టీటీటీ జూనియర్ ఇచ్చిన నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి మార్చి ఐదో అయితే మనకి రాబోతున్నట్లుగా టీటీ డిగ్రీ ఇచ్చిన వచ్చేసరికి మార్చి ఏడో తారీఖున రాబోతున్నట్లుగా మనకైతే ఇక్కడైతే మనకి ఆ ఇమేజ్ లో అయితే తెలుస్తుంది సో కాబట్టి మనకి ఇమేజ్ ప్రకారం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎవరన్నా వెయిట్ చేస్తుంటే ఈ డేట్స్ లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక గ్రూప్ టూ సంబంధించి చూసినట్లయితే మనకి ఒక అభ్యర్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రూప్ టూ హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయంటే ఫిబ్రవరి పదిహేను నుండి వస్తాయని చెప్పి అయితే మనకి ఆయన కామెంట్ అయితే చేయడం జరిగింది ఆయన ట్విట్టర్ లో మనకి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటే మాక్సిమం యాక్టివ్ గా ఉండి ప్రతిదానికి కూడా రిప్లై అనేది అయితే ఇస్తూ ఉంటారు కానీ గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ కి సంబంధించి చాలా మంది అడిగిన వాటికి మాత్రం ఆయన అయితే రిప్లై అయితే గానీ రెస్పాన్స్ కానీ ఇవ్వలేదు దీన్ని బట్టి మనకి మాక్సిమం సో పై అధికారులు కానీ వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోస్ట్ పోన్మెంట్ ఛాన్సెస్ అయితే లేవు ఇన్ కేస్ పోస్ట్ పోన్మెంట్ ఛాన్సెస్ అవి ఉంటాయి గనక లేదా జరిగే ప్రయత్నం ఉంటే కనుక ఆయన వా కామెంట్స్ కూడా డెఫినెట్ రిప్లై రిప్లై ట్రై చేస్తాం అన్నట్టుగా ఏదో ఒక రిప్లై అయితే ఇచ్చేవాళ్ళు సో ఆయన ప్రతి కామెంట్కి కూడా మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి హాల్ టికెట్ అప్డేట్కి సంబంధించి ప్రతిదీ కూడా అడిగిన దానికి ప్రతి దానికి రిప్లై అనేది ఇస్తున్నారు దీనికి మాత్రం ఇవ్వట్లేదు అంటే అర్థం చేసుకోండి మాక్సిమం మనకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే లేవు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి అయితే చెప్పట్లేదు ప్రస్తుతానికి ఉన్న ఫ్యాట్ అయితే ఇది కాబట్టి మీరు అయితే మీద దృష్టి పెట్టండి సో టైం అయితే లేదు బట్ మనకి వేరే ఛాన్స్ అయితే లేదు ఇంకా పోస్ట్పోన్ చేయకపోతే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి కాబట్టి సో దీన్ని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి లక్కీగా ఉన్న టూ పర్సెంట్ ఛాన్స్ ఉండి పోస్ట్ పోన్ అయితే అది మనం లెక్క అని చెప్పుకోవచ్చు బట్ దాన్ని మైండ్ తీసేసి జస్ట్ మీరు ఎగ్జామ్ అయితే ఫిక్స్ అయిపోయి మీరు అయితే రెడీ అయితే ఉండండి ఫిబ్రవరి పదిహేను అయితే మనకి హాల్ టికెట్లు అయితే విడుదల చేస్తా అని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది ఇది కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ